హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్నీ. సో ఫ్రెండ్స్, డిఎస్సీ 2020 క్లాసెస్లో భాగంగా ఈరోజు మనము స్కూల్ అసిస్టెంట్ మరియు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ని సాంఘిక శాస్త్రంలో చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. భూమి వైవిధ్యంలోని జీవావరణము, అడవుల సంరక్షణ అనేటువంటి టాపిక్ పైన ఈరోజు క్లాస్ చూద్దాం. సో ఫ్రెండ్స్, వరుస క్రమంలో ఇప్పటి వరకు 17 క్లాసులు చెప్పుకున్నాము. ఇది 18వ భాగము. వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మన వెబ్సైట్ www.shineindiaarktutorial.com మీకు అవైలబుల్గా ఉంటాయి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ముందుగా జీవావరణము, జీవావరణంలోని ముఖ్యమైన అంశాలు ఏంటో చూద్దాం ఈ టాపిక్లో. ముందుగా జీవంతో ఉన్న ఏకైక గ్రహము ఏంటి? భూమి, నీలి గ్రహము అనే పేరుతో మనము పిలుస్తాము. సూర్యునికి మరీ దగ్గరగా మరీ దూరంగా లేనందున ఇక్కడ అనువైన ఉష్ణోగ్రతలు ఉండడము, నేల, నీరు, గాలి మూడు కలిసి ఉండడం వల్ల భూమిపై మాత్రమే జీవము సాధ్యమయ్యింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? సో మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి ఏకైక జీవ మనుగనకు సాధ్యమైనటువంటి గ్రహంగా మనము భూమినే చెప్పుకుంటాము. తమ చుట్టూ ఉన్న మూడు ఆవరణాలతోనే కాకుండా వివిధ జీవరూపాల మధ్య పరస్పర సంబంధాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సంక్లిష్ట ఆహారపు గొలుసులో భాగంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక జీవి మరొక జీవిపై ఆహారం కోసము ఆహారపడడాన్నే ఆహారపు గొలుసు అనే పేరుతో పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏంటి, సింహము ఒక దేనిపైన, ఒక నక్క పైన ఆధారపడవచ్చు, లేదా ఏదైనా చిన్న జంతువు పైన, లేడి పైన ఆధారపడవచ్చు. ఆ లేడి సో గడ్డి పైన ఆధారపడవచ్చు. సో ఆ విధంగా అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడి జీవించడాన్ని మనము ఆహారపు గొలుసు అనే పేరుతో పిలుస్తాము. సో భూమి మీద ప్రాథమిక ఆహార ఉత్పత్తిదారులు మొక్కలు, చాలా ఇంపార్టెంట్. సో ఇవి సూర్యరశ్మిని ఉపయోగించి నేల నుండి పోషకాలను గ్రహించి మొక్కలు, పశువులు కుళ్ళిన కుళ్ళుగా ఏర్పడిన సేంద్రియ మూలకాల నుండి ఆహారాలను తయారు చేసుకుంటాయి. అంటే ఈ యొక్క సేంద్రియ పదార్థాలను ఇవేంటి, ఒక పోషకాలుగా ఉపయోగించుకుంటాయి. మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని శాకాహార జంతువులు తింటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆవులు కావచ్చు, మేకలు కావచ్చు, సో చిన్న చిన్న జంతువులు కావచ్చు, అవన్నీ కూడా వీటిని ఆహారంగా తీసుకుంటాయి మొక్కలని. మాంసాహారులు శాకాహారులను తిని జీవించడం ద్వారా పరోక్షంగా మొక్కలపైనే ఆధారపడి జీవిస్తాయి. చనిపోయిన మొక్కలు జంతువులపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటివి పనిచేసే సేంద్రియ మూలకాలుగా విచ్ఛిన్నము చేస్తాయి. వీటిలాగా సేంద్రియ మూలకాలుగా మొక్కలు తమ ఎదుగుదలకు సేంద్రియ మూలకాలపై ఆధారపడతాయి. ఈ విధంగా జీవన చక్రము నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ చక్రంలో ఎటువంటి ఒడిదుడుకులు కలిగిన జీవావరణానికి సంక్షోభానికి దారితీస్తుంది ఫ్రెండ్స్. అంటే ఆటంకాలు ఏర్పడతాయి జీవావరణంలో. ఓకేనా? సో రాబందులు ఇటీవల కాలంలో అంతరించిపోతున్నాయి. వల్చర్ అంటాం కదా, రాబందులు కుళ్ళిన కళేబరాలను ఇవి క్లీన్ చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో వాటన్నిటిని కూడా తినేసి క్లీన్ చేయడంలో ఇవి సహాయపడతాయి. సో పశువుల చికిత్సలో డైక్లోఫెనాయిక్ అనేటువంటి మందు వాడడం వల్ల పశువుల కళేబరాలను తిన్న రాబందులు పశువుల కళేబరాలలోని డైక్లోఫెనాయిక్ వల్ల వాటి మూత్రపిండాలు పనిచేయకుండా పోయి వారం 10 రోజుల్లోనే చనిపోతున్నాయి. సో రాబందులు అంతరించిపోవడానికి గల కారణము ఇదే. సో ఈ రాబందులు ఏం చేస్తాయంటే కుళ్ళిపోయినటువంటి, చనిపోయినటువంటి పశువుల యొక్క కళేబరాలను తిని వాటి యొక్క జీవనాన్ని సాగిస్తాయి. అయితే ఈ యొక్క కళేబరాలలో డైక్లోఫెనాయిక్ అనేటువంటి రసాయనము, అంటే పశువులకు ఏదైనా వ్యాధులు సంక్రమించినప్పుడు ఇవి యూజ్ చేస్తారు. సో వాటి వల్ల ఈ రాబందుల యొక్క మూత్రపిండాలు పనిచేయకుండా పోయి అవి కూడా అంతరించిపోయే అవకాశానికి చేరుకున్నాయి. నెక్స్ట్ వన్, సతత హరితారణ్యములు ఈ ప్రాంతానికి చెందుతాయి. ఏ ప్రాంతానికి? భూమధ్య రేఖ ప్రాంతానికి ఒక సతత హరితారణ్యాలు చెందుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో అడవులు మరియు రకాలు, సో జీవావరణానికి చాలా ముఖ్యమైనటువంటివి ఏంటి, అడవులు ఫ్రెండ్స్.
ఓకేనా, జీవ వైవిధ్యతను కాపాడేవి కూడా అడవులుగా చెప్పుకోవచ్చు. సో అడవులు రకాలు చూద్దాం ఫ్రెండ్స్. అడవి రకము, శీతోష్ణ స్థితి, పెరిగే ప్రాంతము, వృక్షజాలము, ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఉష్ణమండల సతత హరిత అడవులు ఏ విధంగా ఉంటుంది? సో ఇది ఒక రకంగా చెప్పుకోవచ్చు, అడవులలో రకము. ఇక్కడ శీతోష్ణ స్థితి, అధిక ఉష్ణోగ్రతలు ఉండి సంవత్సరం పొడవునా వర్షాలు అనేవి కురుస్తాయి. సో ఎక్కడ పెరుగుతాయి మరి? భూమధ్యరేఖ ప్రాంతము, ఉష్ణమండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. ఇక్కడ ఉండేటువంటి వృక్షజాలము, రోజ్వుడ్, ఎబోని, మహాగని అనేటువంటి మొక్కలు, చాలా వృక్షాలు ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. సో వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటి మరి? ఈ వృక్షాలు గట్టి కలప, కఠినమైనటువంటి దారువును ఇస్తాయి. దట్టమైన కొమ్మల వలన సూర్యరశ్మి లోపలికి ప్రవేశించలేదు. వీటిని ఉష్ణమండల వర్షారణ్యాలు అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. చెట్లు అన్ని ఆకులను ఒకేసారి రాల్చవు, అవి గుర్తుంచుకోవాలి. అంటే కొన్ని కొన్ని రాళ్ళతో కొన్ని అలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అడవులలోని రకం ఏంటి? ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. సో ఇవి వివిధ ఋతువులలో ఏర్పడేటువంటి ప్రాంతము, వివిధ ఋతువులు ఏర్పడేటువంటి ప్రాంతంలో పెరుగుతాయి. భారతదేశంలో అధికంగా ఉండేటువంటి ప్రాంతము ఆస్ట్రేలియా, మధ్య అమెరికా. ఈ అడవులు ఎక్కువగా భారతదేశంలో మరియు ఆస్ట్రేలియా అమెరికా మధ్య ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ ప్రాంతంలో ఉష్ణమండల ఆకురాల్చు అడవులలోని ముఖ్యమైన వృక్ష సంపద సాల్ వృక్షాలు, టేకు, వేప, ఇవన్నీ కూడా గట్టి కలపనిచ్చే చెట్లకు ముఖ్యమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో మరి వీటి యొక్క ప్రత్యేకత ఏంటి చూద్దాము. వీటిని పొదుపు చేయడానికి, నీటిని పొదుపు చేయడానికి వేసవిలో చెట్లు ఆకురాల్చుకుంటాయి. ఓకేనా, సో ఆకులు ఉండడం వల్ల ఏమవుతుంది? బాష్పోచ్చేకము, అంటే నీటిని ఆవిరిగా మార్చేటువంటి ప్రక్రియ బాష్పోచ్చేకం అంటారు. సో ఈ ఆకులు రాల్చడం వల్ల ఏమవుతుంది? బాష్పోచ్చేకం అనేటువంటి ప్రక్రియ ఆగిపోయి నీటి నిల్వ అనేది పెరుగుతుంది. వేసవి కాలంలో చాలా ముఖ్యమైనది. సో సాధారణంగా పులులు, సింహాలు, ఏనుగులు, కొండ ముచ్చుకోతులు ఇక్కడ ఈ అడవులలో పెరుగుతాయి. ఈ అడవులలో లభించే కడప నిర్మాణ గృహ సామాగ్రి తయారీకి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ అడవులు ఏంటి? సమశీతోష్ణ సతత హరిత అడవులు లేదా అరణ్యాలు. సో ఇవి ఎక్కడ ఉంటాయి మరి? మధ్య అక్షాంశాల తీర ప్రాంతాలలో సమశీతోష్ణ ప్రాంతాలుగా ఇవి ఉంటాయి. సో ఖండాల తూర్పు అంచులైన వాయువ్య అమెరికా, దక్షిణ చైనా, వాయువ్య బ్రెజిల్ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ అడవులలో పెరిగేటువంటి ముఖ్యమైన వృక్ష సంపద ఓక్, ఫైన్, నీలగిరి. సో ప్రత్యేకత ఏంటి మరి? గట్టి కలప, మెత్తడి కలపనిచ్చేటువంటి వృక్షాలన్నీ కూడా ఈ యొక్క సమశీతోష్ణ సతత హరిత అరణ్యాలలో ఎక్కువగా పెరుగుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, సమశీతోష్ణ ఆకురాల్చే అడవులు. సో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటే పెరుగుతుంది అంటే మరింత ఉన్నత అక్షాంశాల మధ్య ఇవి పెరుగుతాయి. పెరిగే ప్రాంతము అమెరికా, ఈశాన్య ప్రాంతము, చైనా, న్యూజిలాండ్, చిలీ, పశ్చిమ యూరప్ తీర ప్రాంతాల్లో ఇవి ఈ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. వృక్షజాలము ఓక్, యాష్, బీర్చ్ అనేటువంటి వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. ప్రత్యేకతలు ఏంటి మరి? ఎండాకాలంలో ఇవి తరచుగా ఆకురాల్చుతాయి. జింక, నక్క, తోడేలు మొదలైన జంతువులు, అడవి కోళ్ళు సాధారణంగా ఇలాంటి అడవులలో నివసించే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్, మధ్యధర వృక్షజాలము. వేసవి కాలము పొడిగా ఉండి శీతాకాలంలో మితమైన వర్షము కురిసేటువంటి ప్రాంతమే మధ్యధర వృక్షజాల అరణ్యాలు. సో ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ఖండాల పడమర, నైరుతి అంచులు, మధ్యధర సముద్రము చుట్టూ ఉన్న యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలు మరియు కాలిఫోర్నియా, నైరుతి ఆఫ్రికా, నైరుతి దక్షిణ అమెరికా, నైరుతి ఆస్ట్రేలియా ప్రాంతాలలో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. సో ఇక్కడ పెరిగేటువంటి ముఖ్యమైన వృక్షాలు నారింజ, అంజూరా, ఆలివ్, ద్రాక్ష తోటలకు చాలా ప్రసిద్ధి. సో ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ వృక్షాలకు మందపాటి బెరడు, మైనం పూత, ఆకులు ఉండడం వల్ల బాష్పోచ్చేకాన్నివి తట్టుకుంటాయి. ఓకేనా, ప్రజలు వ్యవసాయం కోసము సహజ వృక్షజాలాన్ని నిర్మూలించి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. సో అటవీ జంతువులు చాలా తక్కువగా పెరిగే అవకాశం ఉన్నటువంటి అరణ్యాలు మధ్యధర వృక్షజాల అరణ్యాలు. నెక్స్ట్ వన్, శృంగాకారపు అడవులు లేదా టైడల్
అరణ్యాలు అంటారు. సో ఇది ఎక్కడ పెరుగుతాయి ఎక్కువ? టైగా ప్రాంతము, శీతోష్ణ స్థితి, ఎత్తైన కొండ ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి. సో ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో 50 డిగ్రీల నుంచి 70 డిగ్రీల అక్షాంశాల మధ్య హిమాలయాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పెరిగేటువంటి ముఖ్యమైన వృక్ష సంపద ఏంటి? చీర్, ఫైన్, సేడార్ అనేటువంటి వృక్షాలు ఇక్కడ ఎక్కువగా పెరుగుతాయి. వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ చెట్లు సతత హరిత చెట్లు, మెత్తటి కలపనిస్తాయి, కాగితము, అగ్గిపుల్లలు, ప్యాకేజింగ్ పెట్టెలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ అడవులలో సిల్వర్ ఫాక్స్, మింక్, ధ్రువపు ఎలుగు వంటి మొదలైనవి నివసిస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనం చెప్పుకుంటున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్స్ ఫ్రెండ్స్, కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, ఉష్ణమండల గడ్డి భూములు. సో ఇవి ఒక మాదిరి తక్కువ వర్షపాతం పొందేటువంటి వాతావరణంలో పెరుగుతాయి. భూమధ్య రేఖకు ఇరువైపుల ఉష్ణమండలాల వరకు కూడా విస్తరించి ఉంటాయి. సో ఇక్కడ 3 నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు గడ్డి పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రత్యేకతలు, ఆఫ్రికాలోని సవన్నాలు ఈ రకమైన ఏనుగు, కంచర గాడిదలు, జిరాఫీ, జింకలు, చిరుతలు మొదలైనవి ఇక్కడ పెరిగేటువంటి ముఖ్యమైన జంతువులుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, సమశీతోష్ణ గడ్డి భూములు లేదా స్టెప్పీలు. సో దీనికి ప్రత్యేకమైన ఉష్ణోగ్రత అంటూ ఏమీ లేదు. భూ మధ్య అక్షాంశాల ఖండాల లోపలి భాగాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, గడ్డి కురచగా ఉండి పోషకాలతో కూడి ఉంటుంది ఇక్కడ ప్రత్యేకత. సో ఇక్కడ ఉండేటువంటి జంతువులు అడవి బర్రెలు, దున్నలు, దుప్పి మొదలైన జంతువులు పెరుగుతాయి. యూరేషియాలోని వీటిని స్టెప్పీలు అంటారు. ఏమంటారు? స్టెప్పీలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ముళ్ళ పొదలు. సో ఏ వాతావరణంలో పెరుగుతాయంటే పొడిగా ఉండే ప్రాంతము, తక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతంలో ఈ యొక్క ముళ్ళ పొదలు పెరుగుతాయి. ఉష్ణమండల ఎడారులు, ఖండాల పడమరి అంచులలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి వృక్షజాలము బ్రహ్మజేముడు, నాగజేముడు, అకేసియా, తుమ్మ జాతికి చెందినటువంటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. సో ఇక్కడ వృక్షజాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్, టండ్రా వృక్షజాలము. సో ఎలాంటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటే చలి చాలా ఎక్కువ, తక్కువ, నిడివి గల వేసవి కాలం గల ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. చలి చాలా ఎక్కువగా ఉండి వేసవి నిడివి అంటే చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు పెరుగుతాయి. యూరోప్, ఆసియా, ఉత్తర అమెరికా ఖండాల ధ్రువ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా చూడవచ్చు. ఇక్కడ పెరిగేటువంటి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు అవేంటి? నాచు కావచ్చు, లిచెన్, చిన్న చిన్న పొదలు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రత్యేకతలు, జంతువులకు చలి నుండి రక్షణ కొరకు మందపాటి చర్మము, ఎత్తైన బొచ్చు ఉంటుంది. సీల్, వాల్రస్, మస్క్, ఆక్సెస్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధ్రువపు ఎలుగు, ధ్రువపు నక్కలు సాధారణంగా ఇక్కడ మనకు నివసించేటువంటి ముఖ్య జంతువులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మానవ సమాజము, పర్యావరణంకు దీనికి గల సంబంధం ఏంటో చూద్దాము. ప్రాచీన కాలంలో మానవులు పిల్లులను సారీ ప్రాచీన కాలంలో మానవుడు పుల్లలను ఒరిపిడికి గురి చేసి ఆ రవ్వలు గడ్డి మీద పడేలా చేసి మంటను ఉపయోగించారు. మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి శక్తి వనరు ఇదే. ఓకేనా? ఒక రాయి పైన ఒక రాయిని ఉంచి దానిపైన ఒరిపిడి చేసి లేదా పుల్లలతో సహాయంతో కూడా ఒరిపిడి రాచేసి అక్కడ అగ్గి రవ్వలను పుట్టించి మంటను సృష్టించినటువంటి వ్యక్తులే ప్రాచీన ఆదిమ మానవులు. సో మానవుడు వ్యవసాయము, పశుపోషణ, లోహాల వినియోగము, నగరాల నిర్మాణము, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా పర్యావరణాన్ని ప్రభావితం చేయడము జరిగింది. క్రీస్తుపూర్వము 10,000 సంవత్సరాలలో అంటే వ్యవసాయం మొదలైన సమయంలో మానవ జనాభా 40 లక్షలు మాత్రమే ఉంది అని అంచనా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. క్రీస్తుపూర్వము 10,000 సంవత్సరాల క్రితం 40 లక్షలు, క్రీస్తు శకము 1750 వరకు 50 కోట్లకు చేరింది, 17వ శతాబ్దం వరకు 100 కోట్లైంది, 1950 వరకు 250 కోట్లకు చేరింది, 2010 వరకు 700 కోట్లకు చేరింది, 2100 వరకు 1000 కోట్లకు చేరవచ్చని చెప్పేసి ఒక అంచనా కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. పారిశ్రామిక విప్లవం వలన ప్రాంతాలను
ఆక్రమించడంతో భూమిని మార్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మానవులు పెద్ద ఎత్తున గనుల త్రవ్వకము, అడవులను నరికివేయుట, కర్మాగారాల నిర్మాణము, రోడ్లు వేయుట, వ్యవసాయ పొలాలుగా మార్చుట, యుద్ధాలు చేయడం మొదలైన వంటి చర్యల వల్ల గాలి, నీరు, భూమి ఎంతగానో ప్రభావితం చేయడము మనము గమనించవచ్చు. నెక్స్ట్ చూద్దాం, పరిశ్రమలు, కాలుష్య, వ్యర్థ పదార్థాలు. సో లక్షల సంవత్సరాల క్రితము అడవులు భూమి లోపలికి తిరగబడడం వల్ల బొగ్గు చమురుగా మారిపోయాయి. సో వీటిని మనము శిలాజ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్ అనే పేరుతో పిలుస్తాము. శిలాజ ఇంధనాలు ఉపయోగించడం వల్ల బొగ్గు పులుసు వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఆవిరైపోయి కార్బన మూలకాలు మొదలైనటువంటి రసాయనాలు వెలువడతాయి. సో వీటి వల్ల గంధిక కార్బన నత్రిత ఆమ్లాలు విడుదలై ఆమ్ల వర్షాలు కురిసేటువంటి అవకాశము ఉంటుంది. సో వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్ష బిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. దీన్నే ఆమ్ల వర్షము అంటాము. ఆధునిక పరిశ్రమలు విడుదల చేసే ఘన, ద్రవ, వాయు రూపాలలోని వ్యర్థాల ద్వారా వచ్చే నీరు కూడా, గాలి, నేల, నీరు కూడా అన్నీ కూడా కలుషితము అవుతున్నాయి. సో వీటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా శీతోష్ణ స్థితులు మారుతాయి. దీన్నే ప్రపంచం వేడెక్కడం లేదా గ్లోబల్ వార్మింగ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్యోటో ప్రోటోకాల్. ప్రతిసారి ఎగ్జామ్లో అడుగుతుంటారు, గుర్తుంచుకోవాలి. ప్రపంచం వేడెక్కడం నుండి భూమిని రక్షించడం కోసము ఎప్పుడో 1997 సంవత్సరము డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్యోటో నగరంలో సమావేశం నిర్వహించారు. సో ఈ సమావేశంలో హరిత గృహ వాయువుల ప్రభావాన్ని గుర్తించి క్యోటో ప్రోటోకాల్ అనేటువంటి తీర్మానాన్ని ఆమోదింపచేశారు. ఈ తీర్మానం ప్రకారము హరిత గృహ వాయువుల విడుదలను 5.2% 1990 నాటి స్థితి. సో అంతకంటే తక్కువకు పరిమితం చేయుటకు దీన్ని 2008-2018 మధ్య లక్ష్యంగా చేరుకోవాలని చెప్పేసి వీరు ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్లో తీర్మానం చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, క్యోటో ప్రోటోకాల్ తీర్మానంపై సంతకం చేయబడినటువంటి సంవత్సరం ఏది? ఎప్పుడు ఫ్రెండ్స్? 1997లో. లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, వనరులు అంతరించిపోవడం. పారిశ్రామీకరణ, పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ప్రకృతి వనరులు, ఇతర వనరులు, అడవులు వేగంగా తగ్గిపోతున్నాయి. ఖనిజ చమురు, భూ అంతర్భాగ జల వనరులు కూడా అంతరించిపోతున్నాయి. కొల్లేరు సరస్సులోకి చుట్టుపక్కల గ్రామాల పట్టణాల నుంచి ప్రతిరోజు 13-15 టన్ల మురికి నీరు వచ్చి చేరుతున్నాయి. చరవాణి శిఖరాలు అంటే ఏంటి ఫ్రెండ్స్? సెల్ ఫోన్ టవర్స్. ఓకే, చరవాణి శిఖరాలు విడుదల చేసే రేడియేషన్ వలన తేనెతీగల సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల పరాగ సంపర్కం తగ్గి పంటల దిగుబడి కూడా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, ఒక నివేదిక ప్రకారము ప్రపంచంలో ఉన్నటువంటి తేనెతీగలు మొత్తం అంతరించిపోతే మానవ జాతి కూడా అంతరించిపోతుంది ఫ్రెండ్స్. అంటే సో తేనెతీగల యొక్క ప్రాముఖ్యత ఎంతుందో మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే తేనెతీగలు అంతరించిపోతాయో అప్పుడే మానవ జాతి మొత్తం కూడా అంతరించిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన క్లాస్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూడడం జరిగింది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పాయింట్స్ కూడా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనము. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన క్లాస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాంటి రుసుము లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.